హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతి బ్లాగ్స్. ఇది చిన్నది కాలేజ్ పోయే రోజు కాలేజ్ దగ్గర ఇచ్చిన కొత్తలో అండి. అంటే కొత్తలు అంటే ఇప్పుడు ఈ మంత్లోనే ఈ ఇయర్ సెమిస్టర్ స్టార్ట్ అయింటుంది కదా, ఆ కొత్తలో చెప్తున్నాను మీకు. లాస్ట్ ఒకరోజు పాపకు కాలేజ్ ప్యాకింగ్ చేశాను అన్నాను కదా, దానికి ఒక 2 డేస్ తర్వాత పాప బర్త్డే పార్టీ ఉంది ఫ్రెండ్ది. నాకు లంచ్ వద్దు, నేను అక్కడ వాళ్ళ హాస్టల్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళదన్నమాట, మేమందరం బయటికి వెళ్తాము అంటే నేను అన్నాను నేను శనగలు ఉడకబెట్టి చేసిస్తాను, అవి తీసుకెళ్ళు తింటే అందరు తినండి చాట్లాగా, పొద్దున బయలుదేరే లోపల 12 గంటల పోతారు కదా, లేదంటే వాళ్ళకి రూమ్లు ఇచ్చేసే డబ్బాతో సహా వాళ్ళిద్దరు పిల్లలు తింటారని. ఆ ఇద్దరు పిల్లలు కూడా చెరో ఒక రూమ్లో ఉంటారండి, ఒకే రూమ్లో ఉండరు. ఇంకా మసాలా ఓట్స్ ఉన్నాయి కదా, ఈ మసాలా ఓట్స్ పెద్ద పాప తెచ్చుకుంది, నేను తింటాను అప్పుడప్పుడు అని తెచ్చుకుంది, ఇంకోటి ఏదో రెసిపీ చేస్తానని. ఇంకా ముందు రోజు చేసిన చపాతీలు ఉన్నాయి, పెద్ద చిన్నదానికి చెప్పిన చపాతీ గోంగూర పచ్చడి కలుపుకొని నువ్వు తినేసి ఆ శనగలు పట్టుకెళ్ళు మీ ఫ్రెండ్స్కి. అంటే ఒకే పిల్ల తినిందంటే ఇద్దరికని ఇచ్చి పంపిస్తే, చిన్నదానికి ఇష్టం అండి శనగలు, నల్ల శనగలు ఉంటాయి కదా అవి ఉడకబెట్టి గుగ్గులు వేసిస్తే చాలా ఇష్టంగా తింటుంది. బెంగళూరులో అండి ఈ మసాలా ఓట్స్తో ఏమన్నా ఊతప్పం చేసేదాన్ని, రవ్వ ఇడ్లీ చేసేదాన్ని. ఇంకా గెస్ట్ వస్తే ఫస్ట్ గెస్ట్ ఎవరు వచ్చినా కొత్త రకం వండడం నా అలవాటు. సో నాకు ప్రాసెస్ కూడా ఈజీ అన్నమాట. సో మా పాపకన్నా కొనుక్కో ఆ ప్యాకెట్, నేను వీడియోలో కూడా ఒకసారి చేసి చూపిస్తా. ఇంకా మా పిల్లలకి బోర్ కొట్టింది అప్పుడు ఎప్పుడు చేస్తుంటావని, ఇంకా ఈజీ ప్రాసెస్. సో ఇంకా బాగా చేసేదాన్ని. ఇంకా ఇదంతా కూడా పొద్దున్న చిన్నది కాలేజ్ వెళ్ళే వరకు నేను పని చేస్తూ ఉన్నాను. మీకు ఇందులో ఏదన్నా నేను పనికిరాని వేస్ట్ పని చేసింటే ఒక కామెంట్ పెట్టండి, ఎందుకంటే ఎప్పుడు పని చేస్తున్నట్టు మీకు కనిపిస్తుంది కదా, అందుకని చెప్తున్నా. నేను పనిచేసే వీడియోలే మీకు ఎక్కువ షూట్ చేస్తాను. ఇంకా ఈ కిచెన్ తర్వాత నాకేం పని ఉండదండి, అంతా సెట్ చేసేసుకున్నాను కదా, మీకు చెప్పినా కదా నేను ఐరన్ చేయి ప్రాబ్లం వచ్చేసరికి ఐరన్ చేయడం మానేశాను, ఇప్పుడు గిన్నెలు చేయడం మానేశాను, అన్ని పని మనిషికే చేత కడిగేటివి ఇస్తున్నా. డిష్ వాషర్లో ప్లేట్లన్నీ పెట్టుకుంటాం, మా పిల్లలు ఒప్పుకోరు తిన్న ప్లేట్లు ఆమెకి ఇచ్చి తోమిస్తే, డిష్ వాషర్లో హైజీన్గా ఉంటుంది కదా. కుకింగ్ గిన్నెలు అవి ఇస్తాను ఆమెకు, ఈవెన్ టీ గిన్నె కూడా ఇవ్వను ఆమెకు, టీ స్ట్రైనర్ కదా అది కూడా ఇవ్వను, నాకు 5-6 ఉన్నాయి కదా. సో నేను రోజు మార్చి రోజు వేసుకుంటా, అన్ని దాంట్లో పెడుచుకుంటూ రోజు మార్చి రోజు డిష్ వాషర్ రన్ చేస్తా. నాకు ముందు నుండి బెంగళూరులో కూడా డిష్ వాషర్ ఉన్నా పని మనిషే చేసేది, ఆమె రానప్పుడే డిష్ వాషర్ వాడేదాన్ని. ఇక్కడికి వచ్చాక కూడా ఈ ఇంట్లోకి వచ్చి 2.5 సంవత్సరం అయింది, దీనికి ముందు కూడా పని మనిషి రోజు తోమేది, డిష్ వాషర్లో ఆమె రానప్పుడే పెట్టుకుంటుంటా అనమాట ఎక్స్ట్రా గిన్నెలు అన్నీ. ఇప్పుడు మళ్ళీ అదే ప్రాసెస్ ఏంటంటే ఆమెతో సగం కడిగించుకుంటూ ఈ క్వాలిటీ ఇవన్నీ మంచి మంచి అన్నం ప్లేట్లు స్పూన్లు టీ స్ట్రైనర్లు నాకు సెరామిక్ కప్పులు అన్నీ నేను డిష్ వాషర్లో కలెక్ట్ చేసి పెడతాను, ఆమెకు చెత్త కడిగి ఆమె గిన్నెలు ఆమె లెక్క ప్రకారం ఆమెకు వేస్తాను. సో పొద్దున్నే శనగలు ఉడకబెట్టేసిన చిన్నదానికి సాయంత్రం కూడా కాలేజీ నుండి వచ్చినాక ఎప్పుడన్నా ఇష్టము అప్పుడప్పుడు తెప్పించుకొని ఇట్లా ఉడికించుకుంటుంది. మా ఆయనేమో పచ్చివి తింటానంటాడు, చిన్నది ఇట్లా మగ్గిస్తాను ఒకసారి ఎలా అంటే అలా, పెద్దదేం పెద్ద తిన్నది ఇంట్రెస్ట్లా. ఇంకా నేను వాళ్ళు తిన్న తర్వాత మిగిలితే తింటాను. సో ఇంకా దానికి శనగలు ఉడికించి ఉల్లిపాయలు అన్నీ వేసి ఇచ్చినాను. ఇప్పుడు నేను ఉల్లిపాయలు ఇలా పొట్టు తీసి పెట్టుకోవడం ఏమన్నా రాంగా, నాకు ఈజీగా అవుతుంది కదా పని, అన్ని కూరగాయలు ఒలిచి ఫ్రిడ్జ్లో రెడీగా పెట్టుకుంటాను, అంటే పచ్చిమిరపకాయలు తొక్కలు తీసి కడిగి ఆరబెట్టి. సో ఇలాంటి పనులే అన్నీ చేసేది. మీకు ఏదన్నా బేకార్ పని లాగా కనిపిస్తే ఒక కామెంట్ పెట్టండి, ఈ పని ఈ అవసరమా నీకు చేయటం అనేది. నాకు ఎప్పుడైనా ఆ ఫీల్ వస్తుంది, ఎప్పుడు నేను కుకింగ్ వీడియోలు పెడతాను కదా పనికిరాని పనులు చేస్తున్నానా ఏమన్నా అని ఆలోచిస్తుంటాను అనమాట. నేను చేసే పనుల్లో యాక్చువల్గా ఇప్పుడు 50% పనులు చేయటం మానేశాను, నేను 50%ే చేస్తున్నాను, ఇంటి పనులు అన్నీ తగ్గించేసుకున్నాను అనమాట. నాకు ఇక్కడికి వచ్చాక 5 ఏళ్ళు ఇప్పుడు పట్టింది, మధ్యలో 2 ఏళ్ళు నేను బాగా సఫర్ అయ్యాను, బాగా గొడవ చేసి ఇంట్లో పనులను పెట్టుకున్నాను కదా. సో మళ్ళీ ఒక కంఫర్ట్, మళ్ళీ కంఫర్ట్ ఉన్న రోజు కంఫర్ట్ లైఫ్ తీసుకుంటా, మళ్ళీ ప్రాబ్లం వస్తే మళ్ళీ అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ అనమాట. సో ఇంకా నేను ఒక టాపిక్ చెప్దాం అనుకున్నాను. ఇంకా వంట చేస్తూ చిన్నదానికి క్యారెట్ చేసి కూరగాయలు కట్ చేస్తూ ఉండేదే, ఇంకా అది ఏం చెప్తావు దాని గురించి. ఎక్కువ నా టాపిక్స్ ఎక్కువ ఇష్టపడతారు కదా. ఇంకా ఈరోజు అమావాస్య అంటే మీరు ఈ వీడియో చూసేటప్పుడు ముందు రోజు ఎడిటింగ్ చేశాను, ఈరోజు అమావాస్య కదా. అమావాస్య అంటే నాకు చాలా భయం అండి, ఎందుకంటే
నాకు ప్రతి అమావాస్య ముందు ఏదో ఒక ఇన్సిడెంట్లు జరుగుతాయి. బ్యాడ్ ఇన్సిడెంట్లు చాలాసార్లు అబ్జర్వ్ చేసిన, ఒక్కసారి కాదు. నాకు అమావాస్య ఏ రోజు వస్తుందో తెలీదు, కానీ ఏదో ఒక రకంగా మనుషులు రేపు అమావాస్యని నాకు గుర్తు చేస్తారన్నమాట. ఏదో ఒక మనిషి రూపంలో భగవంతుడు ఎందుకు గుర్తు చేపించినాడో ఏమో నాకు తెలియదు, కానీ చాలా ఒక రోజు రెండు రోజుల ముందు బ్యాడ్ ఇన్సిడెంట్లు జరుగుతాయి, పెద్ద గొడవలు జరుగుతాయి ఇంట్లో కానీ ఏదైనా. ఆ తర్వాత తెలుస్తుంది అది అమావాస్య అనేది, లేదా ముందు తెలిసింటే కూడా భయపడుతుంటుంది. నేను యూట్యూబ్లో వీడియోలు కూడా పెట్టానండి, అమావాస్య వస్తే ఈ బెంగళూరులో అమావాస్య పూజలు చేస్తూ ఉంటారు కదా, ఎక్కువ అమావాస్య పూజలు చేసే వాళ్ళందరూ, అది బాగా నాకేం భయం అనిపించేది కాదు అప్పుడు. కానీ ఢిల్లీకి వచ్చినాక అమావాస్య వస్తే నాకు భయం వేస్తుంది, చాలా హెల్త్ ఇష్యూలు వస్తాయి, మాకు గొడవలు జరుగుతాయి ఇంట్లో. ఎందుకు చెప్తున్నానంటే ఈ అమావాస్యకు ఒక రోజుకు బిఫోర్ డే కూడా మా ఇంట్లో పెద్ద రచ్చ జరిగింది. అదేంటి అని ఫ్యూచర్లో చెప్తాను. ఏదైనా మంచైనా చెడైనా జరిగిన వెంటనే ఎవరికి చెప్పకూడదు, కొంతకాలం తర్వాత చెప్పాలి అనేది నేను పెట్టుకున్న రూల్ అన్నమాట. మంచి అయినా చెడు అయినా, ఆ గాయం మంచి ఆనందము అయినా గాయమైనా ఏదైనా. సో ఇంకా మాకు అమావాస్య, మా అమ్మ ఇలాగే భయపడేది అమావాస్య అంటే మా చిన్నప్పుడు. ఎందుకంటే మా అమ్మ వాళ్ళకు ఉగాది ముందు వచ్చే అమావాస్యకు ఒక కోయదర వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంట్లో, మేము చిన్నగా ఉన్నప్పుడు నేను 4th క్లాస్ చదువుతుంటే, మీ ఇంట్లో బాగా నవ్వుతూ ఆనందంగా ఉన్న రోజు ఒకరోజు అశుభవార్త వింటారు అమావాస్య రోజు అని చెప్పినారంట. సో వాళ్ళు మళ్ళీ అమావాస్యకు బాగా నవ్వుకుంటూ ఆనందంగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ యాక్సిడెంట్ జరిగిందనమాట. మా అమ్మమ్మ చనిపోయింది, మా చిన్న చెల్లెలు చనిపోయింది. తను నర్సరీ చదువుతుండే, మా అమ్మమ్మ మేన తమ్ముని కూతురు ముగ్గురిని తీసుకొని తను మా అక్క మెచ్చూరంటే వస్తూ ఉండే అనమాట మా ఊరికి. అమావాస్య రోజే బయలుదేరింది అందరం, లేదా ఆమెను అడిచినారంట ఎందుకు బయలుదేరుతావు, మా తాతగారు అడిస్తే లేదు ఆ పిల్ల రమ్మన్నది నేను వెళ్ళాలి అనేసి బయలుదేరింది ముగ్గురు ఒకేసారి. ఎలా చనిపోయింటే మా చెల్లెలకు తల మీద డిప్ప ఎగిరిపోయి పక్క బస్సులో పడిపోయింది, మా అమ్మమ్మకు చెయ్యి టైర్ పడి ఫ్రాక్చర్ అయింది, వాళ్ళ తమ్ముని కూతురు వచ్చేసి, అప్పుడు అందరు ఒకరిళ్ళల్లో ఒకరు ఉండేవాళ్ళు కదా, ముందర వెనకల స్థలం లేదమ్మా జీప్లో అండి, ఆ ముందర టైర్ ముందర వెళ్ళి డ్రైవర్ పక్కన కూర్చో అంటే ఆ డ్రైవర్ పక్కన గ్లాస్ డోర్లు పగిలి ఆ పిల్ల కళ్ళల్లో పొడుచుకొని, ఆ పాప చిన్న పాప, ఆ పాప ఒక 3rd క్లాస్ ఎంతో చదువుతూ ఉండింటుంది, చిన్నపిల్లనే అనమాట. నా ఏజ్ పాప తర్వాత ఆ పాప అన్నమాట. ఇంకా ముగ్గురు ఒకే రోజు అనిపోయినారు చూడండి. మా అమ్మకు ఎంత ఇన్సిడెంట్ జరిగింది కదా, అప్పుడే అనుకున్నారంట అమావాస్య రోజు కోయదర చెప్పిపోయినాడు మీరు బాగా నవ్వుతూ ఉన్నప్పుడు అమావాస్య రోజు ఒక అశుభవార్త వింటారు అని. అప్పటి నుండి మా అమ్మ ఎవరితో ఏది చెప్పించుకోదు, ఒక తల్లి పాయ కూతురు పాయ కదా. ఇంకా అందుకని మా గురువుగారు ఈ ఇన్సిడెంట్ అంతా ఎందుకు చెప్తున్నా అంటే మా గురూజీ గురించి చెప్పదలుచుకున్నాను. మా గురువుగారు సౌత్కు వచ్చినప్పుడు ఫస్ట్ టైం మా అమ్మ వాళ్ళది అంతా వినేసి, మీరు బెంగాల్కి ఎప్పుడైతే ఫస్ట్ టైం వస్తారో ఆశ్రమానికి, అప్పుడు ఒక పాప వచ్చి మీ ఒళ్ళో కూర్చుంటుంది, ఆ పాపే మీ పాప అని కోడ్ చెప్పినారనమాట. సో మేము ఫస్ట్ టైం ఆశ్రమానికి వెళ్ళాం. నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడు మా నాన్న తీసుకెళ్ళి, 6th క్లాస్ చదువుతున్నప్పుడు ఆశ్రమానికి నన్ను మా అక్కను మా అన్నను మొత్తం ఫ్యామిలీతో తీసుకెళ్ళాడు ఫస్ట్. అప్పుడు 15 డేస్ ఉన్నాం. వెళ్ళి నాకు ఒక చిన్న పాప అప్పుడు సేమ్ మా చెల్లెలు ఏ ఏజ్లో చనిపోయిందో ఆ ఏజ్లో ఉన్న అమ్మాయి వచ్చి మా నాన్న ఒళ్ళో కూర్చుందండి. ఆ అమ్మాయి ఒళ్ళో కూర్చుంది, ఇంకా మాకు అర్థమైపోయిన తర్వాత ఊరికన్నా మేము పిలవలే చేయలేము, మా నాన్న వాళ్ళు వచ్చి కూర్చుంది. వాళ్ళు గురూజీకి పెద్ద గొప్ప భక్తులు అన్నమాట చాలా. ఆయన వాళ్ళ నాన్న అతను చాలా గొప్పవాడు, సత్సంగం గురూజీ కాడ భలే చేస్తాడు, బాగా ఉంది మైండ్ అతని జనరల్ నాలెడ్జ్ అంతా. సో అలా అక్కడ పరిచయం చేసుకొని ఇంకా తర్వాత చెప్పారు, ఇట్లా మాట్లాడుకున్నాం గురూజీ చెప్పినాడు. ఇంకా అది ఎట్లా స్టార్ట్ అయిందో వాళ్ళ పేరెంట్స్కు మా పేరెంట్స్కు ఆ టాపిక్ స్టార్ట్ అయింది. అప్పుడు ఆమె చెప్పేది అన్నమాట ఏమనంటే, నేను ఇదంతా కళ్ళారా చూశాను, మీరు అనుకు మీరు ఎంతోమంది గత జన్మలు పుట్టుకలు ఇట్లాంటివి వినింటారు కదా, సో మా లైఫ్లో జరిగినది చెప్తున్నాను. ఇంకా మా సిస్టరు, మా చిన్న చనిపోయిన సిస్టరు ఈ చూపుడు వేలు మధ్య వేలు ఇలా మనం టెక్కీఫ్ అనేస్తాం చూడు ఎవరికన్నా, అలా పట్టుకొని వేలు పెట్టి ఎప్పుడు ఉంటుంది ఫొటోస్లో కూడా అలాగే ఉండేది. సో వాళ్ళ పాప కూడా అలాగే పెట్టుకొని ఉండేది,
మా వాళ్ళు గమనించినారు. ఇంకా వాళ్ళ అమ్మ చెప్పేది, మా పాప పచ్చడి బాగా తింటుంది, కారం బాగా ఎక్కువ తింటుంది, రాత్రులు సడన్గా గట్టి అరిచి ఏడుస్తుంది అని మా గురువుగారు చెప్పేవాళ్ళు. 5 ఏళ్ళ వరకు పుట్టిన పిల్లలకు గత స్మృతులు ఉంటాయి అనేసి. సో ఇంకా ఆ పాప చిన్నప్పుడు అంతవరకు ఇంకా ఎప్పుడు పోయినా ఆ పాప పేరు లీమ్ అన్నమాట. వాళ్ళ ఇంట్లో ఒరిజినల్ పేరు అయితే బెంగాల్లో 2 పేర్లు పెట్టుకుంటారు, సంఘమిత్ర. సంఘమిత్ర అయితే ఇంట్లో లీమ్ అని పిలిచేవాళ్ళు. ఆ పిల్ల చిన్నప్పుడు మాత్రమే మాకు పోయినప్పుడంతా ఇంకా మా చెల్లెలు అన్న ఫీలింగ్ కదా, మేము ఆ పిల్లని గురించి మాట్లాడుకుంటాం, కొంచెం మా అక్క దగ్గరకు వచ్చి కూర్చోవడము, చిన్నపిల్ల కదా వచ్చేది. అలాంటి ఇంకా మా గురుగారు శరీరం వదిలేశారు, చనిపోయారు, అందరితో కాంటాక్ట్ అయిపోయారు. నేను లాస్ట్ టైం ఆశ్రమానికి వెళ్ళాను కదా, వెళ్ళి వచ్చినాక ఫేస్బుక్లో అన్ని ఫొటోస్ పెట్టాను, ఆశ్రమ ఫొటోస్. ఆ పిల్ల నాకు మెసేజ్ చేసి, దీదీ నువ్వు వచ్చినావని తెలిస్తే నేను వచ్చి నిన్ను కలిసిపోయేదాన్ని, నాకు చెప్పాల్సింది అంటే ఫేస్బుక్లో కాంటాక్ట్లోకి వచ్చింది, నాకు చెప్పాల్సింది, నేను వచ్చి కలిసిపోదును, నాకెందుకు చెప్పలా, నేను వచ్చి తప్పకుండా నిన్ను కలిసేదాన్ని, నువ్వు వచ్చినావని తెలిస్తే ఈసారి వస్తే నాకు చెప్పు, నేను కలుస్తాను అని అన్నదన్నమాట. సో అమావాస్య ఇన్సిడెంట్ వచ్చి అక్కడి వరకు చెప్పాల్సి వచ్చింది మా గురువుగారి లీలలు. ఇది మాకు ప్రాక్టికల్గా జరిగిందండి, అందుకని చెప్తున్నా. తర్వాత నాకు మళ్ళీ 6 నెలల తర్వాత ఏంటికో నేను ఆ పిల్ల బాగా మాట్లాడుకొని ఇక్కడ ఢిల్లీలో మాడపడుచుంది, నేను వచ్చినప్పుడు వస్తాను అని ఆ చిన్నప్పుడు విషయాలు నీకు గుర్తుందా, నీకు తెలుసా నువ్వు మా చెల్లెలివి గత జన్మలంటే తెలుసు నాకు, చెప్పినారు ఇంట్లో, చెప్పినారు మా అమ్మ వాళ్ళు చెప్పినారని. ఆ పిల్ల మంచి మ్యూజిక్ అండి, తను బాగా సింగర్ అన్నమాట, హార్మోనీ సింగరు అన్ని చాలా బాగా. ఆ పిల్లని చూస్తానే మాకు అసలు కళ్ళన్న గురూజీ చెప్పిన పాప మా చనిపోయిన చెల్లెలు మళ్ళీ మా పిల్లలకు చెప్తా, నేను ఆ పిల్లని ఇన్వైట్ చేస్తా ఢిల్లీకి వచ్చినప్పుడు మా ఇంటికి రాని, మా పిల్లలకు చెప్తా మీ పిన్నిని చూపిస్తా చనిపోయినామను. అంటే ఇలాంటివి ఎవరు ఎవరు జీవితాల్లోనూ మనం వీడియోస్లో వింటాం కదా. సో ఆ పాపకు గుర్తుంది అనింది, అంతే అంటే అందరు చెప్పటం వల్ల గుర్తుంది అనింది. ఆ పాప ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది కదా, అసలు తన గత జన్మ, నేనంట మా చెల్లెలేని గత జన్మ నేను అక్కను. ఇంకోటి ఏంటంటే నేను చిన్నప్పుడు తిండి ఎక్కువ తినేదాన్నండి, మా అమ్మ ఎప్పుడైనా 10 వయసులు 20 వయసులు ఇచ్చి నర్సరీ పిల్లల్ని బయటకు పంపించారు స్కూల్లో, మేము సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదివాము, నాకు డబ్బులు ఇచ్చి ఆ పిల్లకి ఏమన్నా కొని అంటే మేము ఉండలేదా, నేను 10 పైసలు ఇస్తే 5 పైసలు నేను తిని 5 పైసలు ఆ పిల్లకి ఇచ్చేదాన్ని మా పిల్లలకి ఎప్పుడు చెప్తుంటాను అనమాట. సో 6 ఏళ్ళ పాపగా ఉన్నప్పుడు చనిపోయిందండి మా చెల్లెలు. సో మా అమ్మ వాళ్ళకి అమావాస్య అంటే ఎంత భయమో, ఇప్పుడు నా జీవితంలో కూడా అమావాస్య వస్తుందంటే భయపడతానండి. చాలా చాలా బ్యాడ్ ఇన్సిడెంట్లు జరుగుతాయి నాకు, అందుకే నేను ఎవరైనా వీడియోస్ యూట్యూబ్లో అమావాస్య గురించి ఒక టైంలో తెగ మాట్లాడేవాళ్ళు నాకు భలే కోపం వచ్చేదన్నమాట, ఎందుకంత భయపెడతారని. బహుశా ఆ యూట్యూబ్లో భయపెట్టడం వల్ల నేను భయపడ్డాను. మా ఇంట్లో జరిగే ఇన్సిడెంట్లో అమావాస్య పేరు ఎత్తితే నాకు ఇప్పటికీ భయం అండి. మీకు కూడా ఇలాంటి భయాలు ఉన్నాయా, అమావాస్య మీకు అనుభవాలు ఉన్నాయా, బాయ్ సీ యూ ఉంటే నాకు కామెంట్ చేయండి, బాయ్ సీ యూ, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.